అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో. యథా మాతా స్తనాం ధానాం శిశూనాం శైశవే సదా. అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే, ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు. అమ్మవారి యొక్క దృష్టిలోంచి ఐశ్వర్యం కురిసేస్తోంది. అటువంటి చూపులు చూస్తూ అమ్మవారు మళ్ళీ పాల సముద్రము నుండి చెలువంబుల మొదలి టెంకిసిరి పుట్టెన్ రూప ఆ లక్ష్మీదేవి ఆవిర్భవించినది. ఇప్పుడు పుట్టగానే ఆ తల్లి యవ్వనంలో పుట్టి ఇంద్రుడు వెంటనే కలశస్థాపనం చేసి అమ్మవారిని ఆ దర్శనం చేసి చెప్పినటువంటి స్తోత్రం భాగవతంలో లేదు, కానీ దేవీ భాగవతంలో ఉంది. దానికి పెద్దలు ఒక మాట చెప్తారు, ఈ స్తోత్రాన్ని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కొన్ని రోజుల నియమం ఉంది, చేస్తే వాడికి ఎంత ఐశ్వర్యం వెళ్ళిపోతుందంటే వాడు భూమండలాన్ని శాసించే చక్రవర్తిత్వానికి వెళ్ళిపోతాడు. తెలిసో తెలియకో చేసిన వాళ్ళే అటువంటి ఐశ్వర్యవంతులు అయ్యారు. పక్కన నారాయణ భక్తితో కలిస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం వస్తుంది. సరే, అందుచేత అటువంటి తల్లి ఆవిర్భావాన్ని ఇవాళ మనం అందరం మనస్సులో దర్శనం చేసి తెల్లటి చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు, ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు, మల్లెపూలు, జాజిపూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం ఎర్రటి వేళ్ళు తెల్లటి గోళ్ళు దానికి అలంకారం చేయబడిన పసుపు చుట్టూ ఉన్న లత్తుక అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు ఆ పువ్వులకి శిరస్సు ఉంచి ఆ పాద పద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి ఒక్కసారి దేవీ భాగవతాంతర్గతమైనటువంటి ఆనాడు ఇంద్రుడు చేసినటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని చెప్తాను. అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా. నమకమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణ ప్రియాయై సతతం. నీటిలో ఉండేటటువంటి కప్పలు పాల సముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మధనంలో, ఇందాక చెప్పాను కదా. అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనమిస్తున్నాడు. చూడండి క్షీరసాగర మధనం అవగానే నాకైతే ఆయన నోరు ఇలా 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 అండంలో ఆది కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ. ఒరే, నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనమిస్తున్నాను, క్యాంప్ చేశాడన్నావు కదా, ఇదిగో మీకు దర్శనమిస్తున్నానని కనబడ్డాడు. కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. చల్లని వాడు కదా, మీకు చెప్పాను కదా ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందండి, కప్ప చల్లగా ఉంటుందండి. కప్ప రూపంలో వచ్చాడు, నీళ్లలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు, ఉభయచరంగా వచ్చాడు. నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమకమలవాసిన్యై నారాయణ్యై నమో నమః. కృష్ణ ప్రియాయై సతతం. మహాలక్ష్మీ నమో నమః. పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః. పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః. సర్వసంపత్స్వరూపిణ్యై సర్వాధారాయై నమో నమః. హరిభక్తి ప్రదాత్రీ చ హర్షదాత్రీ నమో నమః. కృష్ణవక్షస్థితాయై చ
కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్వధిష్టాతు దేవ్యై సంపత్వధిష్టాతృదేవ్యై అంటే సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత ఐశ్వర్యమును ఇవ్వగలిగినది. సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమో నమః యథా మాత స్తన స్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో, యథా మాత స్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే, ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తి ఉండాలి. అందుకని అమ్మా ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు. ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు. యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథాత్వం సర్వదా మాత సర్వేషాం సర్వరూపతః. అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు. అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది, మీరు గమనించారో లేదో, ఆ తల్లి ఏమి చెయ్యగలదు అంటే నారాయణ్యై నమో నమః. అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః, విష్ణుభక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ 11 మార్లు ఏవి చెప్పాలి, స్వామినామం చెప్పాలి కదా. అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాము, మనకి పెద్ద కష్టం ఏంటి, పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా. అందుకని మీరేమనాలి, గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అందుకని అనండి, నిఖిల లోకేశ గోవింద ఇహ పరదాయక గోవింద పరమదయాళో గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమల వాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శిష్ట పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మా రేపటి రోజు శనివారం, రేపటి రోజు కోసమే రిజర్వ్ చేశాను, అసలు ఆర్తి పడి రేపు